బుడమేరు శాశ్వత ముంపు నివారణ. ఈ మొక్క నా చిన్నప్పటి నుంచి వింటున్నా, నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి వింటున్నా. ప్రతి ఒక్కళ్ళు మేము ఈ ప్లాన్ వేసామంటారు. ఎప్పటికప్పుడు ఆ వరద వస్తానే వచ్చింది. 13 ఏళ్ళు అయిపోయింది, వరద ఆగిపోయింది కదా ఇక అనుకున్నాం. తెరా చూస్తే ఇప్పుడు వచ్చింది. పోలవరం కాలువ కట్టేశారు కాబట్టి బుడమేరు వాటర్ అంతా పోలవరం కాలువలోకి వెళ్ళిపోతుంది, ఇక ఏ ప్రాబ్లం లేదు, బుడమేరు ముంపు అనేదే లేదు అన్నటువంటి మాట కారణంగానే ఇక్కడ కోట్ల రూపాయల ధరలు పరుగుతున్నాయి, లక్షల రూపాయల భూముల విలువలు పెరిగిపోయినాయి. తెరా చూస్తే ఇవాళ కొట్టిన దెబ్బ ఒక్కసారిగా కాలచక్రాన్ని వెనక్కి తిప్పేసింది, 2005-2008 టైంకి తీసుకెళ్ళిపోయింది. అలాంటి దశలో ఇప్పుడు మళ్ళీ శాశ్వత నివారణ తీసుకొస్తానంటున్నారు. వరద వచ్చినప్పుడు కానీ, అప్పట్లో దేవినేని ఉమా అన్నారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి అన్నారు, ఇప్పుడు చంద్రబాబు అంటున్నారు. దేవినేని ఉమా అంటే చంద్రబాబు గారి మంత్రివర్గంలో కిందసారి చెప్పింది, సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటో కనబడుతోంది. ఇవాళ శాశ్వత నివారణ కావాలంటే ఫస్ట్ సమస్య, బుడమేరు కాల్వ విజయవాడ పక్క నుంచి వెళ్తోంది, సింగినగర్ ఆనుకుని వెళ్తోంది. దీని ముగింపు ఎక్కడా ఎవరికి తెలియదు, అదో అనాథ కాలం వెళ్తుంది, దాని ముగింపు ఎక్కడో ఎవరికి తెలియదు. ఆ నీళ్లు పోయి ఓళ్ళల్లోకి పోవాలా, అదేది దాని పేరేంటి, ఉప్పుటేరు, ఉప్పుటేరు వాగులో నుంచి కొల్లేరులోకి వెళ్ళాలి. ఉప్పుటేరు వాగు దాకా ఈ కాలం ఉందా, మధ్యలో ఇంత కాలవ, ఇంత 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 ఎక్కడికి పోవాలంటే నడి రోడ్డు మీదనే పోయింది ఇప్పుడు. అందుకే అన్ని ఊళ్ళు మునిగినవి మునుగుతూనే ఉన్నాయి. ఇది చెయ్యాలంటే ఒకటి కాదు, రెండు కాదు, వేల రూపాయలు అంటే కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు కాదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. నెంబర్ వన్. రెండవది, లేదా ఆ పైన ఉన్నటువంటి వచ్చిన వాటర్ వచ్చినట్టు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ పోలవరం కాల్వ ఇప్పుడు 17,500 క్యూసెక్కుల కాల్వది, దాన్ని 50,000 క్యూసెక్కులకు విస్తరించాలి, అప్పుడు శాశ్వత పరిష్కారం ఉంటుంది. అంటే ఎగువ ప్రాంతంలో జరగాలి ఇదంతా కూడా, ఏది మైలవరం ఆ ప్రాంతం దగ్గర, ఇప్పుడు ఉన్నటువంటి పోలవరం కుడి కాలువ దగ్గర అదంతా కూడా అక్కడ దాకా కూడా అది చెయ్యాలి. అది కొంత తక్కువ అయ్యేటటువంటి పరిస్థితి. కాకపోతే అది చెయ్యాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి, నెంబర్ వన్. రెండవది, అక్కడ ఒక లాజికల్ పాయింట్ ఉంది. సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కృష్ణానది ఈ రేంజ్లో ప్రవహిస్తోంది, దాని కట్ట ఇక్కడ దాకా ఉంది, ఈ పోలవరం కాలు వచ్చి ఈ మధ్యలో వెళ్ళి పడుతుంది అక్కడ, ఈ పైన దాకా కట్ట ఉన్నంత వరకు ప్రాబ్లం లే. ఇప్పుడు మొన్న వచ్చినట్టు 11.5 లక్షల క్యూసెక్ నీళ్ళు వచ్చినప్పుడు ఏమైంది, ఈ నీళ్లు ఇందులోకి పోలేక వెనక్కి తనిని. అలాంటి పరిస్థితి వస్తే ఎట్లా అంటే ఇంతకంటే ఎగువకి పెట్టాలి, అది సాధ్యమా. రెండవది, ఆ మొత్తం రిటైనింగ్ వాల్ కడితే అప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు కృష్ణానది దగ్గర ఎట్లయితే కట్టారో అట్లాంటి రిటైనింగ్ వాల్ కడితే ప్రాబ్లం లేదు. అలా చేయగలుగుతారా చూడాల్సి ఉంది.